చిన్న సమస్యకు కూడా మందులను వాడుతూ ఉండడంతో అవి దీర్ఘకాలికంగా మనకు వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్ను తెచ్చిపెడుతున్నాయి. ఆ క్రమంలో మన ఇంట్లో ఉండే నల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసాలను ఉపయోగించి చిన్నపాటి అనారోగ్యాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు నొప్పి, మంట, దగ్గుకు ఒక టేబుల్ తాజా నిమ్మరసం, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని రోజులో ఎప్పటికప్పుడు గొంతులో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటే గొంతు నొప్పి, మంట, దగ్గు తగ్గిపోతాయి. జలుబుకు నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క, జీరా పొడి, యాలుకల పొడులను సమాన భాగాలుగా తీసుకొని అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు వాసన పీలుస్తూ ఉంటే జలుబు, ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. గాల్ స్టోన్స్ 3 భాగాల ఆలివ్ ఆయిల్, 1 భాగం నిమ్మరసం, కొంత నల్ల మిరియాల పొడిని తీసుకొని మిశ్రమంగా కలపాలి. దీన్ని రోజు సేవిస్తూ ఉంటే గాల్ స్టోన్స్ పోతాయి. బరువు తగ్గేందుకు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1/4 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఈ మూడింటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజు తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. వికారంగా ఉంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని రోజులో వీలైనన్నిసార్లు సేవిస్తూ ఉంటే కడుపులో పుట్టే వికారం తగ్గిపోతుంది. ఆస్తమాకు 10 నల్ల మిరియాలు, 2 లవంగాలు, 15 తులసి ఆకులను 1 కప్పు మరుగుతున్న నీటిలో వేయాలి. అనంతరం స్టవ్ను 15 నిమిషాల పాటు సిమ్లో ఉంచి నీటిని మరిగించాలి. నీరు మరగగా వచ్చిన ద్రవాన్ని వడకట్టి 1 జార్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలిపి ద్రవం చల్లారేదాకా ఉండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 వారాల పాటు పాలతో సేవించాలి. దీంతో ఆస్తమా అదుపులోకి వస్తుంది. దంతాల నొప్పులకు 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగ నూనెను తీసుకొని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పుడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజు ఇలా చేస్తూ ఉంటే దంతాల నొప్పి తగ్గడమే కాకుండా దంతాలు దృఢంగా మారతాయి. జలుబు, ఫ్లూ, జ్వరానికి 1 కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని, కొద్దిగా తేనెను కలిపి తాగుతూ ఉంటే జలుబు, సాధారణ ఫ్లూ, జ్వరం తగ్గిపోతాయి. ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటే నిమ్మరసంలో కాటన్ బాల్ని ముంచి దాన్ని రక్తం కారుతున్న ముక్కు రంధ్రంపై ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.